మండల రాష్ట్ర సాధకార కమిటీ అధ్యక్షుడు వెంకట గారికి, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నాగరాజు గారికి, రమణ గారికి, త్రిపాల గారికి, రాము గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా అమ్మదూరు మండలము నలమూరు నుండి వచ్చినటువంటి మన ముఖ్య కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. మనము ఈ ఎన్టీఆర్ వర్తించి కార్యక్రమం ఈ విధంగా జరిపించడము చాలా మనకు బాధగా ఉన్నది. మన ఎన్టీఆర్ గారు ఇలా బతికే ఉన్నప్పుడు మన పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మనకి ఎన్నో విధాలుగా పండగ ఆటగా నిలిచేవాడు మన ఎన్టీఆర్. మన ఎన్టీఆర్ గారు అప్పుడు ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజలకు చేశాడంటే ఆయన్ను మన జీవితంలో మర్చిపోలేము. మన ఎన్టీఆర్ గారు చేసిన ముఖ్యమైన పూడు పుట్ట ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మర్చిపోలేని విధంగా మనకు కార్యక్రమాలు చేపట్టి ఆ నాయకుడు దేవుడుగా మనం ఎలవేళలా పుంచుకుంటున్నామంటే ఆయన కృషి పేదల మీద ఉన్న కృషి అని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి మన ఎన్టీఆర్ గారు పేద ప్రజలకు ఎన్నో రకాలుగా ఈ రకంగా మనకు స్వతంత్రం వచ్చిందంటే స్వతంత్రము అప్పుడు గాంధీ తాత గారు స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాతే పేద ప్రజలకు స్వతంత్రం వచ్చిందని నేను ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటున్నాను. పేద ప్రజలకు ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, ఆ ఇబ్బంది పడేది ప్రతి ఒక్కటి ఆయన వచ్చిన తెలుగు ఆయన కృషి వల్లేనని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. 34% అప్పుడు ఎన్టీఆర్ గారు 24% రిజర్వేషన్ తీసుకొస్తే బీసీలకు ఈయన చంద్రబాబు నాయుడు సార్ గారు 34% రిజర్వేషన్ తీసుకొచ్చి పేద ప్రజలకు అండగలిచాడు. అటువంటి నాయకుడిని మనం ఈ విధంగా స్వందించుకుందామంటే ఎంతో శుభదాయకం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి నాయకులందరినీ ఈరోజు సన్మానించుకుంటున్నామంటే మాకెంతో శుభదాయకమని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ సభకు వచ్చేసినటువంటి అంటున్నాను. ఈ నాయకులకందరికీ తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర వ్యాప్తంగా 185 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించిన తర్వాత ఆయనకు మనము ఎంతో రుణపడి ఉంటామని, ఎన్టీఆర్ గారు ఎంతో మనశ్శాంతితో ఉంటాడని ఈ సభా మూలకంగా తెలియజేసుకుంటున్నాను. మన గారు ఎంత మనం పేదలకు చేశాడో, అభివృద్ధి పనులు చేశాడో ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు సార్ గారు పేదల ప్రజల మీద అదే దృష్టితో అదే ఇదితో ఉన్నాడని ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.